sorry. Marabi. Nikrishta! ಈ ಕಾಮನ್ ಜೊತೆ ಕೋಗಿತ್ತು ಚಾರವೆ. ನಾ ಕೌಗಿಲ್ಲ ಕಿರಾ ಯಾ ಬರಬಿ. ಜಾನ ಕಂಟೆ ನೋವೇ ನಟೆ ತಮರು ನೇನಾ ಎದುರಿಂತಿಗೊತ್ತಿನ ತುಟ್ಟಾನ್ನಿ పేరు దుర్గమ్మ. సాక్షాత్తు ఆ దుర్గామాతలా ఉన్నారు. నీ కళ్ళ ముందే నీ భర్త పాడుదలు చేస్తూ చెడిపోతుంటే చూస్తూ ఊరుకోవడం బాధ్యత కల భార్య లక్షణం కాదే అమ్మా. శృతి మించిన ఓర్పు ఆడదాని సౌభాగ్యానికి ముప్పే అమ్మా. అదుపు తప్పినప్పుడు భర్తను ఎదిరించైనా కాపురాన్ని సరిదిద్దుకోవాలి. భర్తని ఎదిరించడం తప్పని నోరు మోసుకుని పడుంటే చివరకు మిగిలేది వైధవ్యమేనే. పిచ్చి తల్లి నీ భర్తను పిశాచాలు పట్టుకుని పీడిస్తున్నాయే. పిశాచాల? అవునే. కావాలంటే లోనికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది నిజమేమిటో. ఏంటో చెప్పు. ఏమండి, మీ పక్కన ఉంది పిశాచం అండి. పిశాచం? పిశాచమా జానకి? నీకేమైనా చెత్తారం వచ్చిందా? చూడు నా అందాల రాశిని. అయ్యో, అది అందాల రాశి కాదండి, పిశాచం, మూతం. సుందరా, నీ భార్యకు ఓర్చలేని తనం. అదంతా మాయండి, వచ్చేయండి. దౌర్భాగ్యరాల, నా సంతోషానికి అడ్డుపట్టడం నీకు అలవాటు అయిపోయింది. అమ్మ దుర్గమ్మ, ఎంత చెప్పినా నా భర్త నా మాట వినిపించుకోవడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నమ్ముకున్న తల్లినే శరణు కోరుకోవే తల్లి. అవును అమ్మ దుర్గాదేవి. తల్లి, అమ్మ, తల్లి, జగన్మాత, నా జీవో నా దైవం అయిన నా భర్త వ్యసనాలకు బానిసైనా సహించాను. నా కళ్ళ ముందే పరాయి స్త్రీతో పలుకుతున్న ఆయన ఆనందమే నా ఆనందమని భరించాను. కానీ ఇప్పుడు ఆయన అమాయకుడై విశాచాల చేజిక్కి అనారోగ్యానికి బలైపోతున్నాడు. తల్లి, నీ తీరుతో నా భర్త ఆ మాయాజాల నుంచి బయటపడాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలను, ఆహార పానీలు ముట్టుకోను. అమ్మా జానకి, తల్లి, మాత, నాతో నాతో మాట్లాడుతున్నావా? నా జీవితం ధన్యమైంది తల్లి, ధన్యమైంది. జానకి, పూర్వజన్మ పాప ఫలం వల్ల నీ భర్త నీ పిశాచాలు బట్టి పీడిస్తున్నాయి. అవి అతన్ని వదలాలంటే నువ్వు దీక్ష పట్టాలి. చెప్పు తల్లి, చెప్పు. నా భర్త క్షేమం కోసం నా ప్రాణ ఇమ్మన్నా ఇస్తాను. నువ్వు రుద్రవరగిరి అడవులకు వెళ్ళాలి. అక్కడున్న రుద్ర రౌద్ర చాముండికాదేవి ఆలయంలో ఆ దేవతకి పూజ చేయాలి. ఎవరూ కదల్చలేని రాక్షస శిలా రథాన్ని నువ్వు కదల్చి ప్రదక్షిణం చేయాలి. నిండుగా ఉన్న పసుపు నీటి కుండను నెత్తిన పెట్టుకుని భగభగ మండే మంటల్లో నువ్వు నడవాలి. ఆ మంట నిన్ను అంటకుండా ఉంటే కుండలో నీరు తొణక్కుండా మోకాళ్ల పర్వతం ఎక్కి పైనున్న గుహకు చేరాలి. అక్కడ నేను దర్శనమిచ్చి మార్గం చెబుతాను. తల్లి, నీకు జయం కలగాలని నా కోరిక. నీ ఆశీర్వాదమే నాకు మనోబలం. నువ్వే నేనని నమ్మి నీ భక్తురాలు నా వలలో చిక్కింది.
చిక్కిన వాళ్ళను చిత్రవధ చేయడం నా అలవాటు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల నాకు నేనే సాటి. కాబోయే మామగారికి వాడి మేనల్లుడికి కూడా బాగా బుద్ధి చెప్పావన్నమాట. శభాష్, ఒరే విజయ, నీ పెళ్లికి నేనే పెద్దను రా. సంతోషం గురుదేవా. గురుదేవా, ఆ మహారాజు తప్పనిసరి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే ఈ మాయాపాదరక్షలకి నీకు అవసరం లేదు కదా. ఇంకెందుకు? విజయ, రేపే చైత్ర పౌర్ణమి. అలాగా, నేనేం చేయాలో చెప్పండి గురుదేవా. నీకు శివగిరి పర్వతం తెలుసుగా? తెలుసు. ఆ కొండ పైభాగాన త్రిభువన భూతం శిల అయి ఉంది. తన ఒడిలో ఉన్న అతి శక్తివంతమైన త్రిశూలానికి మరో భూతాన్ని అది కాపలా ఉంచింది. ఆ భూతాన్ని జయించి ఆ త్రిశూలాన్ని మాకు అప్పగించాలిరా. అదంత పని. ఆ త్రిశూలాన్ని తప్పక సాధించి తెచ్చి నీకిస్తాను. శభాష్ విజయ, రేపు వేకువనే శివగిరికి మన ప్రయాణం. అలాగే గురుదేవ. వెళ్ళిరారా పెళ్లి కొడక. గుర్రం ఎక్కిన ప్రతివాడు వీరుడు కాలేడు ప్రతాపవర్మ. మంత్రాలతో మాయలతో గాడి చేస్తే గాడిద. రాకుమారికి భర్త కాలేవురా ప్రతాపవర్మ.